టీఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో అక్రమ నిర్మాణాలు అనుమతి లేకుండా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు విల్లాలు బిల్డింగ్లపై ప్రభుత్వం సీరియస్ అయింది. వాటన్నిటిని కూల్చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించడం సంచలనంగా మారింది. ఎందుకంటే అలాంటి అపార్ట్మెంట్లు లక్షల్లో ఉన్నాయి హైదరాబాద్ సిటీ పరిధిలో. డిసెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఇవ్వడంతో ఈ 20 రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాస్తవంగా అయితే పంచాయతీ పరిధిలో G+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 2 అంతస్తులకు మాత్రమే, అది కూడా నివాస భవనాలకు మాత్రమే అనుమతి ఉంది. 131 పంచాయతీల్లో G+4 G+5 అపార్ట్మెంట్లు వెలిసాయి. కొన్ని అపార్ట్మెంట్లలో పెంట్ హౌస్ సైతం నిర్మించేశారు. పంచాయతీ పరిధిలో లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీకి అనుమతి లేదు, అయినా నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలిసాయి. గేటెడ్ కమ్యూనిటీలో గృహప్రవేశాలు జరిగిపోయాయి. వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కొనుగోలుదారుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఐటీ కారిడార్ పరిధిలోని కోకాపేట్, గోపన్పల్లి, మణికొండ, కుప్పాలగూడ, కిస్మత్పూర్, పీరం చెరువు, బళ్లగూడ, దుండిగల్, పోచారం, బైరాగిగూడ, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాల్లో పాత లేఅవుట్ల ఆధారంగా అనుమతి పత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు జరిగినట్టు, ఇంకా నిర్మాణాలు అక్రమంగా జరుగుతున్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇవన్నీ వేల సంఖ్యలో ఉన్నాయి. కోకాపేట, పోచారం, మణికొండ, కుప్పాలగూడ, నార్సింగి, శంషాబాద్, ఆదిబట్ల, నాగారం, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, ఘట్కేసర్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో ఒక ఫ్లోర్కు మాత్రమే అనుమతి తీసుకుని 2, 3, 4 అంతస్తులు నిర్మించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇక జవహర్ నగర్, బడంగ్పేట్, బండ్లగూడ, బోడుప్పల్, పిర్జాదిగూడ, మీర్పేట్ జిల్లలగూడ కార్పొరేషన్స్లోనూ పాత తేదీలతో అనుమతి పత్రాలు సృష్టించి నిర్మాణాలు చేసినట్టు మున్సిపల్ శాఖ అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో లేఅవుట్స్ వేసినప్పుడు పార్కులు, సామాజిక అవసరాలు కేటాయించిన స్థలాల్లోనూ అపార్ట్మెంట్లు నిర్మించినట్టు గుర్తించారు అధికారులు. 2016 తర్వాత పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన శివారు ప్రాంతాల్లో పాత తేదీల అనుమతి పత్రాలతో కొత్త లేఅవుట్లు వెలిసాయని, వాటిపై కఠినమైన నిర్ణయం తీసుకోవాలని, కూల్చేయాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశించడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి చెమటలు పట్టిస్తోంది.